वेलकम टू माय चैनल अननोन तेलुगु फैक्ट्स। सब्सक्राइब टू माय चैनल, क्लिक द बेल आइकॉन टू गेट लेटेस्ट अपडेट। మొదటిది, స్వదేశీ విదేశీ వస్త్రం బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం, వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగి మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము వెల్లివిరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం అన్నిటికంటే ముఖ్యమైన ఫలితం. రెండవది, సహాయ నిరాకరణ. ఏదైతే అన్యాయమో దానికి ఏమాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు, వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కానీ 1922లో ఉత్తరప్రదేశ్ చౌరీ చౌరాలో ఉద్రేకాలు పెళ్ళికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతుందన్నది గ్రహించి గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు. మూడవది, సమాజ దురాచార నిర్మూలన. గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్న చోట, మురికివాడలున్న చోట, హిందూ ముస్లిం తగలాడుకుంటున్న చోట స్వాతంత్ర్యం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వించదగిన ఆధునిక భావాలు, విలువలు ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి. 1922లో 2 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెస్లో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు. 1924లో 3 వారాల నిరాహార దీక్ష సాగించాడు. కానీ వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. విజయవాడ పర్యటన. సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ 1919 ఏప్రిల్లో మొదటిసారిగా విజయవాడలో ఉపన్యసించాడు. దీని వలన తెలుగువారిలో గొప్ప చైతన్యం వచ్చింది. కేఎస్ కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్ద మార్పులు వచ్చాయి. పతాక స్థాయి పోరాటము, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రం నుంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహ్మదాబాదు నుండి దండి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర ఈ పోరాటంలో కలిగితురాయి. దారి పొడవున అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు. ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరిన వారితో దండి చేరుకునేసరికి జనం వెలువలో పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931లో గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు, అందరినీ విడుదల చేశారు. 1932లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కానీ ఆ సమావేశం గాంధీని, స్వాతంత్రవాదులందరినీ నిరసపరిచింది. లార్డ్ ఇర్విన్, తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నించాడు. 1932లో నిమ్మన కులాల వారిని, ముస్లింలను వేరు చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు. ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసిన గాంధీ
సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. ఆ రోజుల్లో అంటరాని వారిగా పరిణగిస్తున్న వర్గాల పట్ల సమాజ దృక్పథాన్ని, వారి స్థితిగతులను మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకు, ఉద్యమ స్ఫూర్తికి 1933 May 8 నుండి 21 రోజుల నిరాహార దీక్ష సాధించాడు. 1934 అతనిపై 3 హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైనప్పుడు గాంధీ కాంగ్రెస్కు రాజీనామా చేశాడు. తన నాయకత్వం వల్ల కాంగ్రెస్లోని వివిధ వర్గాల నాయకుల రాజకీయ నాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదని, స్వాతంత్ర్యం అనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదని అతని ఉద్దేశం. 1936 లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధాన పాత్ర తీసుకున్నాడు. 1938 కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యం పైన, అహింస పైన పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ 2వ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెస్కు దూరమయ్యాడు. 1939 2వ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని, ఒకరి స్వాతంత్రాన్ని కాలరాస్తూ మరొక ప్రక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులు, అరెస్టులు, హింస పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెస్లో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడసూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక ఘటనలున్న ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. భారత్ చోడో, భారతదేశాన్ని వదలండి అన్నది నినాదం. కరోయా మరో, చేస్తాం లేదా చస్తాం అన్నది అప్పటి నిశ్చయం. ప్రభుత్వం కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది. 1942 ఆగస్టు 9 గాంధీతో పాటు పూర్తి కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయింది. గాంధీ 2 పూణే జైల్లో గడిపాడు. ఈ సమయంలోనే అతని కార్యదర్శి మాధవ్ దేశాయ్ మరణించాడు. అతని సహధర్మచారిణి కస్తూర్బాయి 18 కారాగార వాసం తర్వాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాల వల్ల అతన్ని 1944 విడుదల చేశారు. యుద్ధం తర్వాత ఇతర నాయకులను, లక్షల మందికి పైగా ఉద్యమకారులను బ్రిటిష్ వారు విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్రం ఇస్తామని అంగీకరించారు. స్వాతంత్ర సాధన, దేశ విభజన. 1946 స్పష్టమైన బ్రిటిష్ కేబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కానీ ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని గాంధీ పట్టుపట్టాడు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీజీ భయం. గాంధీజీ మాటను కాంగ్రెస్ దోచుకొచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. కేబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికంగా అధికారం క్రమంగా ముస్లిం లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946-47 సమయంలో 5,000 హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు.
అలాంటి ఆలోచన సామాజికంగాను నైతికంగాను ఆధ్యాత్మికంగాను గాంధీ తత్వానికి పెనుదెబ్బ. కానీ ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నాకి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యం నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కానీ జిన్నా దేశ విభజన, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించాడు. చివరకు హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరం లేదని తక్కిన కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించింది. అంతే అయితే గాంధీ పట్ల ప్రజలకు, పార్టీ సభ్యులకు ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించటానికి పటేల్ శతవిధాలా ప్రయత్నించాడు. చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కానీ అతను పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15 దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల విషణ్ణుడైన గాంధీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపాడు. అతని కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిం మత విద్వేషాలు పెచ్చరిల్లి అతను మరింత శోకానికి గురిచేశాయి. తన మీద హత్యా ప్రయత్నం చేసిన వారి గురించి గాంధీ 1948 జనవరి 30 గాడ్సే బృందం గాంధీని హత్య చేయడానికి విఫల ప్రయత్నం చేశారు. అందులో వాళ్ళ అనుచరుడు మదన్లాల్ అరెస్ట్ అయ్యాడు. ఈ విషయం గాంధీకి తెలిసిన మీదట మదన్లాల్ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడట. అతని మాటల్లోనే అతని ప్రతిస్పందన, పిల్లలు వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, నేను పోయాక గుర్తు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడని. 1948 జనవరి 30 ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేల కొరుకుతూ గాంధీ హే రామ్ అని అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకు మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకట కళ్యాణ్ అతని హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నాడు. అతని మాటల ప్రకారం 1948 జనవరి 30 5:17 మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరామ్ గాడ్సే అతనికి ఎదురుగా వచ్చాడు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి ఆచార్య చట్టోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది, పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే 0.380 ACP 60-68-24 సీరియల్ నంబరు కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో గాంధీ ఛాతీలకు 3 కాల్చాడు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కొప్పుకోలాడు. కానీ ఆ సమయంలో బాపు హే రామ్ అని ఉచ్చరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయాడు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీ నందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్ఐఆర్లో గాంధీ హే రామ్ అంటూ నేల కొరిగాడనే సమాచారాన్ని ఇచ్చాడు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతీలోకి దూసుకుని పోగా మిగిలిన 2 పొట్ట నుంచి దూసుకెళ్ళాయి. ఢిల్లీ రాజ్ఘాట్లో అతని సమాధి స్మారక స్థలమైన రాజ్ఘాట్ వద్ద ఈ మంత్రమే చిక్కి ఉంది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు, మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి
చీకటి అలుముకున్నది. ఏమీ చెప్పటానికి నాకు మాటలు కరువయ్యాయి. మన జాతిపిత బాపు ఎప్పటిలాగా మన కంటికి కనిపించడు. మనను ఓదార్చి దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకు కోట్లాది దేశ ప్రజలకు ఇది తీరని శోకము.